తో మురిసిపోతున్నారు ఎందుకు మురిపెము తీరేందుకు ముద్దుల బావ వస్తున్నాడుగా వందనము వందనము వైభోగరాయ వేళ విశేషము లేనిది ఏం చేయరు బావగారు వచ్చినది వగవగలవాడితో వేడుకలకు కాదు అలనాడు సుయోధనుడికి మొత్తం బలగాన్నిచ్చి నీవు మాత్రం కురుపాండవ సమరానికి మాకు సాయంగా నిలుస్తానని మాట ఇచ్చావు తరుణ మాసన్నమైంది వచ్చాను వెనువెంట తీసుకువెళ్ళాలనిక కొండంత బావ కోరితే ఈ కృష్ణయ్య కాదంటాడా అన్న వచ్చేది మరింత ముందుగా వచ్చి ఉంటే ఆ శ్రీరామ దూత హనుమన్ మీకు చేదోడుగా సాయం అడిగి ఉండేవారు అతడు కరుణించేవాడు శర పరంపరలతో శిరములు చెండాడే సమరానికి కొమ్మలపై ఊగిసలాడే ఆ తిమ్మన్న కరుణ మనకెందుకమ్మా బావా కోతి కదా అని అలతిగా చూడకు అబ్ధి లంఘించి లంకను కాల్చి పది తలల వాణిని కొట్టించిన భద్రమూర్తి మీకందరూ భద్రమూర్తులే కోదండ పాండిత్యము లేని వారికి కోతి సాయము కాని మా అన్నకెందుకు బాగా చెప్పావు మా సత్య చేతకాని ఆ రాముడు రాయి రప్ప ఏరించి సేతు కట్టించాడు అదే నేనైతే అలవోకగా అమ్ములతో వంతెన నిర్మించేవాడు ఆహా సలక్షణంగా చిన్ననాడే అమ్మ కోసం అమ్ములతో నింగికి నేలకు నిలువనిచ్చిన నిర్మించి ఐరావతాన్ని ధరాతలానికి దింపిన వారు నీ వంటి అసమాన అస్త్ర విద్యా పారంగతులకు అసాధ్యమన్నదేమున్నది సమయానికి సరుగునా పరుగునా వచ్చావు సత్యకు వంట పాడటానిక వంట పాటలు వింత పాటలు తమవే ఇంతకు అమ్ముల వారధి కట్టలేని ఆ రాముడే మా అన్నకన్న మిన్నయనా మీ అభిప్రాయము చెల్లి శ్రీరామచంద్రుడు శర పరంపరలతో సేతువు నిర్మించలేక కాదు పవమాన సుతుని పదఘట్టనలకు ఏ అమ్ముల వంతెనా ఆగదు అందుకే ఆగమ్మా ఆగు ఆంజనేయుడే కాదు ఏడు అక్షౌహిణీలు ఏకమై నడిచినా ఆగే వంతెన అన్నయ్య నిర్మించగలడు అనడానికేముందమ్మా చేతలతో చూపడమే నిదర్శనకు కావాలంటే క్షణంలో ధరకు ద్వారకకు శరములతో సేతువు నిర్మిస్తాను తథాస్తు జై పశుపతి అదిగో బావా సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సేనలన్నీ ఒక్కుమ్మడిగా నడిచిపోయిన వీసమైన చెలించని వజ్రఖండం ఇక ఆంజనేయుని పిలిపించి పరీక్షించుకోవచ్చు విజయులని పేరు మూసిన వారు మా ముచ్చట తీర దానిని నిర్మించారు ఆనాడ వారధిపై తొలి అడుగు మోపి శ్రీరామచంద్రునికు విజయం చేకూర్చి ఈనాడు దీనిపై నడిచిపోతే రానున్న కురుపాండవ సమరంలో మా బావకు అఖండ విజయం లభిస్తుంది హనుమా ఏమా జంకు అలతి అమ్ముల అల్లినది అడుగు మోపిన నిల్చునా నిలిచి తీరుతుంది అవురా ఈ ఏమాత్యంపరితనము నిలువదో గాంధీవంతో పాటు నేను అగ్నిహోత్రునికి అంత మాటెందుకులే అన్న మాట పట్టింపు వచ్చినప్పుడు మనది ఎంత మాట దానికి తిరుగులేదు పో దాని మీద నీ ఇచ్చబచ్చినట్లు కుప్పిగంతులవే వీరుడు అభయం ఇచ్చాడుగా ఇంకా భయం ఎందుకు అడుగు ముందుకు వేయి వేయి ఇక నీ సేతువు నిలవదు నిలవదు తంతగించి పలికిన ప్రతిజ్ఞను పాటిస్తాను జై అగ్నిహోత్ర ఆవేశపడి అగ్ని
రావడం రానున్న తరుణంలో ప్రాణత్యాగం చేసి మీ అన్నదమ్ములకు ఆశాభంగం కలిగిస్తావా? ఆడిన మాట నిలుపుకోలేనివాడు అన్నదమ్ములకు విజయం చేకూర్చగలరా? కళ్ళ స్వామి, పాండవుల భవిష్యత్తు అన్నయ్య మీద ఆధారపడి ఉంది. కలకరించి కాపాడండి, అన్నయ్య ప్రాణాలు నిలపండి స్వామి. అన్నా అన్నా, సేతువు నిలిచింది, ప్రాయోపాసాలు ఆపు. ఆపర్చిన ఆపు బాబా. ఇంకెక్కడ బావయ్య పార్థ, నీ పరువు నిలబడానికి ఆ నీట మునిగా. మా ప్రార్థన మన్నించి వారధిని ఉద్ధరిస్తున్నా. బావా బావా, నా ప్రతిజ్ఞాభారాన్ని నీవు వహించడం పాడి కాదు. నా వంటి వీరుని కదా న్యాయం కాదు బాబా, న్యాయం కాదు. వెర్రివాడు, మనమెవరము కాదు. నీవు నరుడవు, నేను నారాయణుడు. నీ యోగమే నా యోగం, నీ ఓటమే నా ఓటమే, నీ గెలుపే నా గెలుపు. ధన్యోస్మి భక్తవత్సల, నీ చేదోడు లేనిదే ఎవ్వరూ ఏదీ సాధించలేరనే సత్యాన్ని క్షణకాలం విస్మరించినందుకు చక్కటి గుణపాఠం నేర్పావు. బావా బయటకురా. రాలేను. ఆంజనేయుడు అడుగు తీసినప్పుడే నేను బయటపడగలను. ఆ భక్తుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని నాకీ భారాన్ని తప్పించు. హనుమ రామనామ జీవనుడు, ఆ నామం జపించి ఆయన్ని ప్రసన్నుని చేసుకు. శ్రీరామ రామ రామ సీతామనోభిరామ శ్రీరామ రామ రామ సీతామనోభిరామ. భక్తాగ్నేశ్వర ఆంజనేయ, నీలమేఘశ్యాముడు కూర్మమై నీ భారాన్ని భరించలేకున్నాడు, తిలకించు. పార్థుని పరువు నిలుపని పాదరాజుని పదగట్టనం అనుభవించితివా తండ్రి? అయ్యో, నా దైవానికి నేనెంత బాధ కలిగించుతుని. తనయుడు విన్నెక్కిన తండ్రికి బాధ కలుగునా రామా? బావా బావా బావా. అర్జున, ఈ భీమసేనాగ్రజుడు రుద్రాంశ సంభూతుడు, నిన్ననుగ్రహించేందుకే ఈ రవంత నాటకం ఆడాను. అన్నా, నీ దర్శనంతో నాలో భేదబుద్ధి నశించి జ్ఞానోదయమైంది. నీ రాముడు, నా కృష్ణుడు వేరు రూపులైనా వేరు కారని, ధర్మము వలె దైవం ఒక్కడేనని ఈ అహంకారికి నీ దైవలన కనువిప్పయింది. ఎప్పటికీ నాపై ఈ కూరిమి వీడకమన్నా. విడువమన్నా విడువం అర్జున, రానున్న ధర్మక్షేత్రము కురుక్షేత్రమున నీ రథసారథినై నేను, నీ కేతనం ఆశ్రయించి నేను నీ వీర విహారము తిలకించగలం. విజయాన్ని కూడా ప్రసాదించి నన్ను సార్థక నామధేయుణ్ణి చేయి. సర్వము ఆ భగవంతుడే ప్రసాదించగలం. నేను నీ వంటి భక్తుణ్ణి కావు హనుమ, నీవు అవతారమూర్తి. కలియుగంలో ప్రత్యక్ష దైవానివి, కొలిచిన వారికి కొంగు బంగారమే. అమేయ బల పరాక్రమాలను సంగే ఏకైక దైవానివి హనుమ. పారిజాత సుమహారము వలె నీ పవిత్ర నామము ఎన్నడూ ఒసివాడుతూ